हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। आई एम इनस्टार। अंदर की हाय, हेलो, नमस्ते, नमस्कार। अंदर ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు, మీ మీ ఫ్యామిలీతో, మీ మీ లవ్డ్ వన్స్తో. నేను కూడా మా ఫ్యామిలీతో, లవ్డ్ వన్స్తో చాలా చాలా బాగున్నాను. సో ఎస్, మనము మీ ప్రీవియస్ వీడియోలో చూసుంటారు ఈ రక్షాబంధన్ రాఖీ పండుగ మేకప్ ట్యుటోరియల్ ని క్రియేట్ చేశాను. సో నా మైండ్లో థాట్ వచ్చింది, మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసి మరి మీ అందరికీ చూపిస్తున్నాను, అలాగే దాంతోపాటే ఒక రాఖీ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కూడా అంటున్నారు. అలాగే మనం ఇంట్లో ఇలా సింపుల్ వేలో రాఖీస్ చేసుకోవచ్చండి. అది మనం స్కూల్ టైంలో చేస్తారు పిల్లలకి, స్కూల్లో క్రాఫ్ట్ వర్క్ అప్పుడు ఒకసారి కంపల్సరీగా రాఖీ ఫెస్టివల్ అప్పుడు ఒక హోమ్ మేడ్ రాఖీ రండి అని చేసుకోవాలి అని నేర్పుతారు కూడా స్కూల్లో. సో అలాగే మనం ఇంట్లో ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంట్లో ఒక సింపుల్ వేలో చేసుకోవచ్చండి. నేను కూడా థాట్ వచ్చింది, నేను కూడా ఇవాళ మీతో షేర్ చేస్తూ నేను ఇంట్లో హోమ్ మేడ్ రాఖీస్ ఓకే అది ఎలా తయారు చేయాలో, దాంతో ఆల్ ఇంట్లోనే ప్రొడక్ట్స్ దొరుకుతాయండి, అలా ఏమీ లేదు. నాకు ఏమేమి కావాలి దీనికోసం, వెరీ సింపుల్, మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయో దాంతోనే చేసుకోవచ్చు. నేను కూడా అలానే ఇవాళ చేస్తూ మీకు వీడియో చూపిస్తాను. సో ఎస్, మనం వీడియోకి వెళ్ళిపోదామండి. నేను ప్రతి ఒక్క ఐటమ్ ఏదేది యూస్ చేస్తున్నానో దాని డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రాఖీ రెడీ చేసుకుందాం. So let's get started with the video. So ఇక్కడ నాకు ఈ రాఖీ తయారు చేయడానికి ఏమేమి అవసరమో చూపెడతానండి. ముందుగా గ్లూ తీసుకోండి, ఏదైనా ఫెవికాల్ ఏదైనా గ్లూ తీసుకోండి. దాని తర్వాత ఇది మాలీ అంటారండి ఆర్ కలావ. జనరలీ మనకు టెంపుల్స్లో పూజారి పండితులు కడతారు చేతికి, ఓకే, దీన్ని మౌలీ అంటారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, లేదంటే అది కాకపోతే ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇది ఉంటుంది కదా బ్యాండ్, అది తీసుకోవచ్చు. అది లేదంటే ఇది కూడా, లేదంటే ఏదైనా మీరు వులన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వులన్ థ్రెడ్ తీసుకోండి ఓకే. సో దాని తర్వాత సిజర్ కావాలి, సిజర్ తర్వాత ఇలా ఏదన్నా ఒక పేపర్ తీసుకోండి, పేపర్ కూడా అవసరం. దాని తర్వాత మనకి ఇలాంటి కుందనపులు స్మాల్ స్మాల్ ఇలా ఉంటాయి కదా కుందనములు, ఏమన్నా పూసాలు ఓకే ఇలాంటి అవసరం మనకు. సో నా దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కుందన్లు, చూడండి. ఇది యెల్లో కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, నా దగ్గర ఒక పింక్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. పింక్ అనేది పెద్దగా ఉంది. సో ఇలా ఇవి స్టిక్కర్స్ కుందన్లు అండి, స్టిక్కర్స్ ఆల్రెడీ స్టిక్ అయ్యి ఉన్నాయి. ఇలా సిల్వర్ కలర్ చిన్న చిన్నగా అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నిటితో చేద్దామండి. సో ముందుగా నేను ఈ మౌలీ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఒక హ్యాండ్కి ఎంత అవసరమో అంతలా సైజ్ చూసి దాన్ని డబల్ ఓకే దాన్ని డబల్ సైజ్లో అలా చేస్తాను ఇప్పుడు ఈ థ్రెడ్. ఎందుకు మన చేతికి కడతాం కదా రాఖీ, అంత సైజ్లో తీసుకొని దాన్ని డబల్ చేస్తానండి. చూడండి, డబల్ సైజ్లో ఇలా ఇంకా కొద్దిగా తీసుకొని డబల్ చేశాను. సో ఎస్, ఇలా మీరు కూడా డబల్ సైజ్లో తీసుకొని దాన్ని అక్కడ వరకు కట్ చేసేయండి. సో మనకు ఇలా కొద్దిగా థిక్ థ్రెడ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసేసేస్తానండి సిజర్తో, మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఎండ్లో ఆ ఎండ్కి ముడిలా ఉంటుంది కదా చూడండి, ముడి వేసేస్తానండి. మీరు కూడా అలా ముడి వేసేసుకొని అలా మనం రాఖీకి చూస్తాం కదా అలా ఉంటుంది. సో అలా వేసేసాను చూడండి, ఇలా కొద్దిగా బాగా కనపడుతుంది మన ఈ రాఖీ. సో వేరే సైడ్ కూడా అలానే చేస్తున్నాను ఓకే. ఇలా చూడండి, ఇలా ముడి వేసేసాను, సరిగా కనపడుతుంది ఓకే. అలా ముడి వేసేసి ఇక్కడ ఈ థ్రెడ్ని కట్ చేసేస్తున్నాను ఓకే. సో చూడండి ఇలా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని మనము పక్కకు పెట్టుకోవచ్చండి ఓకే.
దీన్ని సైడ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఆ రాఖీ పైన ఏదైతే డిజైన్ ఉందో దాన్ని చేద్దామండి. నాకు సర్కిల్ కావాలి, సో నేను తీసుకుంటున్నాను సర్కిల్ కోసం. రౌండ్గా మీరు ఏదైనా తీసుకోండి, మీకు ఏ సర్కిల్లో ఎంత షేప్లో కావాలో. సో నాకు ఈ బిగ్ సైజ్లో కావాలి, సో అది ఇలా. దీన్ని ఇప్పుడు నేను ఆ సర్కిల్లో కట్ చేసుకుంటానని సిజర్తో. ఓకే, అదే షేప్లో నాకు పెద్దగా కావాలని పెద్దగా సర్కిల్ తీసుకున్నాను. సో నేను సిజర్తో అలా కట్ చేసేసి రౌండ్ షేప్లో చేసేసానండి, చూడండి. ఓకే, ఇలా కట్ చేసేసాను. దీని తర్వాత ఇంకా కొద్దిగా నాకు ఒక రెక్టాంగిల్ షేప్ కూడా కావాలండి పేపర్. అది ఎందుకన్నది నేను ముందుగా చూపెడతాను. ముందు కట్ చేసేసి పెట్టుకున్నాను, రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఏదన్నా. ఓకే, అలా పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన ఏం చేస్తానంటే మళ్ళీ మౌలి తీసుకుంటున్నానండి, ఈ థ్రెడ్ తీసుకొని దాన్ని రౌండ్ రౌండ్లో అలా చేస్తాను. ఫస్ట్గా చూడండి ఎలా చేస్తున్నాను. అలా థ్రెడ్ని పట్టేసి కార్నర్ని, సో ఇలా రౌండ్ 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 దాని చుట్టూనే చేస్తున్నానండి సర్కిల్. ఆ పేపర్ ఏ షేప్లో ఉందో, ఎంత సైజులో అంత సైజులో ఈ థ్రెడ్ కూడా అలా రౌండ్ 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 చేసి ఆ సైజ్ వరకు వచ్చేసి అక్కడ నేను స్టాప్ చేసేసాను, దాన్ని కట్ చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ముందుగా ఎండ్ని స్టిక్ చేసేస్తాం. ఆ ఎండ్ థ్రెడ్ని అక్కడ స్టిక్ చేసేద్దాము. సో ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసేస్తాం ఆ ఎండ్ని. ఓకే, అలా స్టిక్ అయిపోతుంది ఎండ్ కార్నర్ అన్నది. దాని తర్వాత ఆ థ్రెడ్ని ఆ మౌలిని ఈ పేపర్కి స్టిక్ చేయాలండి. ఓకే, దానికోసం మళ్ళీ ఆ పేపర్ పైన గ్లూ పెట్టేస్తానండి. ఫెవికాల్ పెట్టేస్తున్నాను అలా రౌండ్ రౌండ్గా. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ మౌలిని స్టిక్ చేద్దాం ఇలా మెల్లిమెల్లిగా స్టిక్ చేసేసేయండి. ఓకే, ఇదైంది కదా. ఇప్పుడు మనము ఈ కుందన్ తీసుకుందామండి, ఈ బిగ్ కుందన్ పింక్ కలర్. దాన్ని నేను ఈ మిడిల్లో పెడుతున్నాను, సో ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసేసాను మిడిల్లో. ఓకే, ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేస్తున్నానండి. మీకు ఏ ప్రకారంలో డిజైన్ కావాలంటే మీరు అలా పెట్టుకోవచ్చు. సో నేను ఈ కుందన్ పెట్టేశాక దీని సర్కిల్లోనే ఈ డిజైన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో యా స్టిక్ చాలా బాగా చేయాలి. దాని తర్వాత నేను ఈ బ్లూ కలర్ తీసుకుంటున్నానండి, దాన్ని రౌండ్ షేప్లో ఇలా ఈ బ్లూ కుందన్స్ పెట్టుకుంటాను. సో స్టార్ట్ చేద్దామా. ముందుగా ఈ బ్లూ కుందన్ తీసేసుకున్నాను, దానికి ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేద్దాం. ఓకే, ఆ పింక్ కలర్ ఉన్నది కదా, దాని రౌండ్ షేప్లో అవుటర్ షేప్లో. సో ఒకటి పెట్టేశాను కదా, అవి మిగతాయి కూడా అలానే సేమ్ ప్యాటర్న్లో రౌండ్గా పెట్టేస్తున్నానండి ఒకటొక్కటిగా. ఫుల్లీ రౌండ్ కవర్ చేయలేదు నేను, ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫోర్ పెట్టేశాను. ఓకే, ఫుల్ రౌండ్ కాదు. సో మిడిల్లో స్పేస్ ఉన్నది కదా, అక్కడ నేను ఈ మళ్ళీ ఫోర్ అవుతాయి, అవి వైట్ కుందని పెడతాను. కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మన రాఖీ. సో ఇలా మళ్ళీ వైట్ కుందన్లో మిడిల్లో స్పేస్ ఉంది కదా, అక్కడ ఫిల్ చేసేస్తున్నాను. సేమ్ వే ఫుల్లీ అలానే మళ్ళీ ఇంకోటి తీసుకొని అలానే ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసి ఇలా కంప్లీట్ చేశానండి ఈ రాఖీని, ఈ డిజైన్ని. ఓకే, అన్నీ బ్లూ పెడితే సేమ్గా ఉంటే అట్రాక్టివ్గా కనిపించదు కదా. సో ఇలా బ్లూ అండ్ సిల్వర్లో పెట్టాను, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వావ్, దీని తర్వాత నేను ఆ వైట్ పేపర్ అలా కనిపిస్తుంది కదా, పేపర్ని ఎక్స్ట్రాస్ని తీసేసానండి. ఓకే, కనిపించకుండా కట్ చేసేసాను ఎక్స్ట్రాస్ని. సో చూడండి ఇప్పుడు ఇప్పుడు పేపర్ కూడా కనపడలేదు, చాలా బాగా కనపడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఈ యెల్లో కలర్ కుందన్స్ తీసుకుంటున్నానండి. దీన్ని నేను నాకు ఏ డిజైన్లో కావాలో అలా స్టిక్ చేసేస్తున్నాను. ముందుగా అలా పెట్టేసి నేను ఫైవ్ కుందన్స్ స్టిక్ చేశాను, కొద్ది కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటా
ఇచ్చాను చూడండి, అలా ఎల్లో కుందని పెట్టేశాను, మళ్ళీ కొద్దిగా స్పేస్ ఇచ్చి మళ్ళీ ఒక కాడ ఇంకొక కుందని పెట్టాను. సో అలా స్పేస్ ఇస్తూ ఇస్తూ నేను ఈ కుందన్స్ని పెట్టేశానండి, 5 కుందన్స్ ఎల్లో కలర్వి. ఓకే, సో ఇలా కంప్లీట్ అయిందండి, ఎల్లో కుందన్స్ పెట్టేశాను. దాని తర్వాత ఇంకొక ఎల్లో కుందన్ తీసి ఆ పింక్ కుందన్ పైన స్టిక్ చేసేసానండి ఇలా. ఓకే, దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనము కొద్దిగా వెయిట్ చేశాను, స్టిక్ అయ్యి డ్రై అవ్వాలి కదా, చాలా బాగా స్టిక్ అవుతుంది. సో మళ్ళీ వైట్ కుందన్స్ తీసానండి, ఆ ఎల్లో అండ్ మధ్యన స్పేస్ ఉంది కదా, సో అక్కడ వైట్ కుందన్స్ని స్టిక్ చేసేసాను. సో ఫుల్లీ అక్కడ ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడక్కడ ఆ వైట్ కుందన్స్ని స్టిక్ చేసేసాను ఇలా. ఫుల్ ఈ రాఖీని కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా రెడీ చేసేసానండి చూడండి. వావ్, చాలా అట్రాక్టివ్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి, రియల్లీ వెరీ గుడ్. అప్పుడు ఇది రెడీ అయింది కదా, ఇది ఇప్పుడు ఈ థ్రెడ్ ముందుగా తయారు చేసుకున్నాం కదా, అది తీసుకోవాలి. దీన్ని మనకు ఎక్కడ మిడిల్లో ఉండాలి కదా ఇది, సో దానికోసం ఏం చేస్తానంటే దీన్ని మనము ఇలా ఆఫ్ చేసుకోవాలి, మనకు తెలియాలి కదా ఎక్కడ స్టిక్ చేయాలో. సో ఎస్, ఆ పోర్షన్లో నేను స్టిక్ చేయాలి అని నాకు అర్థమవుతుంది, దాట్స్ ద మిడిల్. సో ఇక్కడ నేను గ్లూ పెట్టేస్తానండి, గ్లూ పెట్టేసి ఆ థ్రెడ్కి ఇది స్టిక్ చేసేస్తాను. గ్లూ, ఫెవికాల్ ఏదన్నా తీసుకోండి, ఏదైతే చాలా బాగా, ఫెవికాల్ ఈజ్ వెరీ గుడ్ అండి, చాలా బాగా స్టిక్ అవుతాయి. సో ఫెవికాల్ తీసుకోండి, అలా స్టిక్ అయ్యింది. దాని తర్వాత పేపర్ తీసుకున్నాను కదా, ముందు నేను అన్నాను రెక్టాంగిల్ షేప్లో మనకు అవసరం ఉంటుంది. సో దానికి కూడా గ్లూ పెట్టేసి ఇలా బ్యాక్ సైడ్లో చూడండి, అది కొద్దిగా చిన్నగా ఉండి, ఇది వేరే రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను వేరే పేపర్. సో ఇలా తీసుకొని దానికి గ్లూ పెట్టేసి కొద్దిగా ఎక్కువ పెట్టండి గ్లూ, చాలా బాగా స్టిక్ కావాలి. ఈ పేపర్ని ఇక్కడ ఎండ్లో చూడండి నేను ఎలా పెడతానో అలా స్టిక్ చేసేసుకోవాలి, సో దాట్ మన థ్రెడ్ అన్నది అస్సలు వెళ్ళదు, చాలా బాగా స్టిక్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇలా, ఇప్పుడు మనది ఇది ఒక రాఖీ రెడీ అయిందండి, నేను మీకు 2 రాఖీస్ చేసి చూపిస్తాను చూడండి. వావ్, సో బ్యూటిఫుల్, ఇలా హోమ్ మేడ్ రాఖీస్ మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి కడితే ఎంత బాగుంటుందండి, రియల్లీ వెరీ గుడ్, బ్యూటిఫుల్. సో దాని తర్వాత ఇది మనం నెక్స్ట్ రాఖీ తీసుకుందామండి. సేమ్ వే ఫస్ట్లో ఎలా చేశానో థ్రెడ్ని కట్ చేసేసి అలా డబల్ తీసుకొని, దీనికి కూడా నాకు కొద్దిగా థిక్ థ్రెడ్ కావాలి కదా, సో అలానే సేమ్ వేలో డబల్ థ్రెడ్ తీసుకొని కట్ చేసేసి కార్నర్స్కి అలా పెట్టేసుకున్నాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ పేపర్ తీసుకున్నాను, రౌండ్ షేప్ కావాలి దీనికి కూడా నాకు, కానీ రౌండ్ నేను కొద్దిగా స్మాల్ చేశానండి, ఫుల్ పెద్దగా రౌండ్ కట్ చేయలేదు, మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి, కొద్దిగా చిన్నగా తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకున్నాను సగ్గు బియ్యం అండి, సాబుదానా ఒక చిన్న ప్లేట్లో తీసుకున్నాను, ఇది పప్పు అండి, శనగ పప్పు. ఎస్, మనం ఇవిటితో ఇప్పుడు ఒక రాఖీ చేసుకుందాము, ఎంత ఈజీగా ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో మీరే చూస్తారు. సో ఆ థ్రెడ్ని మళ్ళీ కార్నర్స్లో అలా సేమ్ వేలో ముడి వేసేసి పక్కకు పెట్టేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఈ పప్పు, ముందుగా నేను ఒక కుందన్ తీసుకుంటున్నానండి జస్ట్ మిడిల్లో పెట్టడానికి, ఇలా వైట్ కుందన్ తీసుకొని దానికి ఫెవికాల్ అంటి పెట్టేసి స్టిక్ చేసేసాను. ఓకే, దాని తర్వాత దాని చుట్టూన నేను ఇప్పుడు ఈ యెల్లో కలర్ పప్పు ఉంది కదా, ఓకే, యెల్లో కలర్ పప్పుని దాని చుట్టూ ఒక ఫ్లవర్ షేప్లో అంటి పెట్టేస్తానండి, స్టిక్ చేసేస్తాను చూడండి, ఒకటి చేసి చూపిస్తాను. అలానే అలానే సర్కిల్ వేలో సేమ్ ఈ పప్పే ఫెవికాల్ పెడుతూ పెడుతూ ఫుల్ కవరప్ చేసేస్తానండి, ఒక ఫ్లవర్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి, ఎంత యునీక్ ఐడియా అండి ఇది, మనం ఇంట్లో పప్పులతో ఇలా సాబుదానా దీంతో చేసుకుంటున్నాము, అలాగే అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి ఇది, మీరు చూస్తే
నిజంగా అవాక్ అవుతారు, షాక్ అవుతారు ఎండ్ రిజల్ట్స్ దీనిది చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అలాగే ఇప్పుడు ఈ సాబుదానాది తీసుకుంటున్నాను. సో సాబుదానాకి పెడుతూ స్టిక్ అది అంటుకోదు కదా, సో పేపర్కి ఒక్కసారి నేను ఇలా ఫెవికాల్ పెట్టేశాను రౌండ్ షేప్లో. సో దానిపైన ఒక్కటొక్కటిగా ఈ సాబుదానా స్టిక్ చేసేస్తానండి అలా. ఓకే, సేమ్ ద ఫ్లవర్ షేప్లో చూడండి. వావ్, ఎంత బాగా కనపడుతుందో చూడండి. చాలా బాగా మీరు అలా మెల్లమెల్లిగా స్టిక్ చేస్తూ అలా ప్రెస్ చేస్తూ అంటే పెట్టుకోండి చూడండి. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి అంటే నేను ఒక సిల్వర్ కలర్, నా దగ్గర చిన్న చిన్నగా అలా స్టిక్స్ అలా ఉన్నాయండి. సో ముందుగా పేపర్ పైన మళ్ళీ నేను గ్లూ పెడుతున్నాను. చాలా స్మాల్ సారీస్ ఉంటాయండి, అవి ఏమంటారో నాకు తెలియడం లేదు, కానీ నేను లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్లో అన్ని ప్రొడక్ట్స్ ఇస్తాను. ఓకే, సో ఆ సిల్వర్ ఈ చిన్న చిన్న స్టిక్కర్స్లా ఉన్నాయి, అవి నేను దానికి స్టిక్ చేసేస్తానండి. ఓకే చూడండి, ఇప్పుడు ఒక్కటొక్కటిగా నేను అలా చాలా కేర్ఫుల్గా మీరు పెట్టాలండి, లేకపోతే స్టిక్ అవ్వబోతుంది, మన నెయిల్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఒక్కటొక్కటిగా చాలా కేర్ఫుల్లీ నేను ఫుల్ రౌండ్గా అదే షేప్లో కంటిన్యూ చేస్తూ చాలా మెల్లి మెల్లిగా ఫెవికాల్కి స్టిక్ చేసేసానండి. చాలా కేర్ఫుల్గా చెయ్యండి, మీరు ఫాస్ట్ ఫాస్ట్ చేస్తానంటే అది సరిగ్గా రాదు, అలాగే మీ కష్టం కూడా వేస్ట్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా చేస్తే మీకు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ వస్తాయి చూడండి. వా, వెరీ బ్యూటిఫుల్ కదా. సో ఎక్స్ట్రా పేపర్ ఉంది కదా, అది నేను కట్ చేసేస్తాను. నాకు ఇంతే సైజులో చాలు అని ముందుగానే చెప్పాను కదా, సెకండ్ది నేను స్మాల్ షేప్లో చేస్తాను. సో ఎక్స్ట్రా పేపర్ అన్నది అది నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి. నాకు ఇది ఒకటి బిగ్గర్ సైజ్లో చేసేసాను కదా ముందుది, స్మాల్ సైజ్లో చూడండి. వావ్, ఎవరన్నా అంటారా ఇది మనము శనగపప్పు మరి సగ్గు బియ్యం సాబుదానా యూజ్ చేసి చేసామని ఈ రాఖీ. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ది ఎలా స్టిక్ చేసామండి మనము, సేమ్ వేలో అలానే ఇది కూడా స్టిక్ చేయాలి. అది రెక్టాంగిల్ షేప్ది అవసరం కదా, అది అది అని ఇప్పుడు మళ్ళీ ఫెవికాల్ తీసుకొని స్టిక్ చేసేస్తున్నానండి. నేను మళ్ళీ షేప్ చూస్తున్నాను, మిడిల్ది ఎక్కడ అక్కడ పెట్టేశాను చూడండి, స్టిక్ అయింది. దాని తర్వాత దీనికి కూడా ఇలా ఫెవికాల్ పెట్టేసి బ్యాక్ పార్ట్లో కూడా పెట్టేస్తానండి, సో దాట్ చాలా బాగా స్టిక్ అవ్వాలి, అది లూజ్ అయ్యి వెళ్ళిపోవద్దు థ్రెడ్ అన్నది, థ్రెడ్ అండ్ దట్ రౌండ్ పార్ట్ది. సో ఇది చాలా కంపల్సరీ ఇలా స్టిక్ చేయడం. ఓకే, సో ఎస్, ఇలా చాలా బాగా మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకోండి, లేదంటే మనం స్టిక్ చేసినవి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ది సెకండ్ రాఖీ, రెడీ అయిందండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి, కెమెరాలో మీకు క్లిక్ అవుతుందో లేదో కానీ బయట మాత్రం రియల్లీ వెరీ బ్యూటిఫుల్ రాఖీస్ అండి. ఈ హ్యాండ్మేడ్ రాఖీస్ మన మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి కనుక కట్టామాయి ఎంత ఆనందపడతారు వాళ్ళు. మా కోసం మా అక్కలు చెల్లెలు ఇంట్లో తయారు చేసి కట్టారా ఎంత ప్రేమతో, అలాగే ఈ మౌలితో కట్టామండి. ఇది ఒక రక్షా కవచం లాగా మనకు పండితులు టెంపుల్లో కడతారు. సో ఆ కవచంతోనే మనము ఇది కూడా రాఖీ కవచం మన తమ్ముళ్ళ కన్నెలకు కడితే ఎంత బాగుంటుందండి, వెరీ బ్యూటిఫుల్ చూడండి. సో మీ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో దాంతోనే ఇలా తయారు చేసుకొని బ్యూటిఫుల్గా కనిపించండి. సో మళ్ళీ మేము ముందుకు వస్తాను మళ్ళీ ఇంకో వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఐ మీన్ స్టార్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.